ఈ కక్కిని కూడా తింటున్నారు లేకపోతే చిల్లర ఎరుకుంటున్నారు సవాల్ మీద ఇట్లాంటి డైలాగ్స్ అనేవి కొద్దిగా లిమిట్ క్రాస్ అయ్యి చేస్తున్నారు మీరు యూట్యూబ్లో కాకుండా ఏ గూగుల్ డ్రైవ్లోనే అప్లోడ్ చేసుకోండి యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ అనమాట అందరూ చూడాలనే మీరు వీడియోస్ చేస్తున్నారు అట్లనే నేను ఫ్రస్ట్రేషన్ అయితే ఫీల్ అవును అనమాట కాకపోతే క్రియేటర్స్ని అంటున్నందుకు నాకు ఎంతో ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే ఇంకా మీరు ఎందుకు సెల్ఫిష్గా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట కష్టం ప్రతి ఒక్కరు చేస్తారు యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ నమస్తే క్రియేటర్స్ క్రియేటర్స్కి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో మీకు అందరికీ తెలిసిన విషయమే క్రియేటర్స్ ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసినా సరే వాళ్ళని తిట్టేయడం కొట్టేయడం ఇట్లాంటివి అయితే నేను చేయను అనమాట కాకపోతే ఇక్కడ నేను ఒక వీడియో చూశాను క్రియేటర్స్ గురించి అంటే క్రియేటర్స్ గురించి ఇంకొక క్రియేటర్ చేసిన వీడియో అనమాట సో దానికోసం నేను రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ఇది అందరికీ తెలియాలి ఎందుకంటే దాంట్లో మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట చాలామంది దాన్ని తప్పుగా తీసుకొని వాళ్ళ ఛానల్ని కూడా పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఆ మిస్ఇన్ఫర్మేషన్ పోగొట్టి ఆ వీడియోకి మంచి రియాక్షన్ ఇవ్వాలి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పి మాత్రమే నేను వీడియో తీస్తున్నాను నేను మాట్లాడుతున్న కొద్దీ మీకు ఆ ఛానల్ ఏంటి అనే విషయం మీకు అర్థమవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఒక చిన్న ప్రామిస్ చేయండి ఏంటంటే మీకు ఆ ఛానల్ తెలిసినా సరే మీరు ఆ ఛానల్ నేమ్ ఎక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయకండి మీకు తెలిస్తే నాకు ఆ ఛానల్ తెలుసు నేను ఆ వీడియో చూశాను అని మాత్రమే చెప్పండి ఆ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయకండి నేమ్ మెన్షన్ చేశారంటే నేనైతే ఆ కామెంట్ని డిజేబుల్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీ కానీ హేట్ కానీ స్ప్రెడ్ చేయడం నా పాయింట్ కాదు నేను ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్లస్ అవి ఆ క్రియేటర్ మాట్లాడిన మాటలకి రియాక్షన్ కూడా ఇవ్వాలన్నమాట అంతకుమించి ఇందులో ఏం లేదు సో పాయింట్ ఏంటంటే కంటెక్స్ట్ అదంతా సోది ఎందుకు అనుకుంటున్నారు కంటెక్స్ట్ ఏంటి అంటే ఒక పర్టికులర్ క్రియేటర్ వీడియో చేశారనమాట వీడియోలో ఏం చేశారంటే అంతకుముందు ఆ ఛానల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు ఆ ఛానల్ ఇంతకుముందు నేను ఎప్పుడు చూడడం కూడా చూడలేదు మేబీ ఎక్కడైనా షార్ట్స్లో వచ్చి ఉండొచ్చేమో కూడా నాకు గుర్తులేదు కానీ అంత నోటెడ్ అయితే కాదనమాట బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా ఉన్నారు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ల్యాక్స్లో ఉన్నారు ఆబ్వియస్లీ ల్యాక్స్లో ఉన్నారనమాట సో ఆ క్రియేటర్ చేసిన వీడియో ఏంటంటే వాళ్ళ ఛానల్ నుంచి వీడియోస్ని రీమిక్స్ చేస్తున్నారు రీమిక్స్ అంటే మీకు తెలిసిన విషయమే కదా రీమిక్స్ ఎలా చేస్తారు వాళ్ళ సౌండ్ యూజ్ చేసుకుంటారు ఒకటి వాళ్ళకి గ్రీన్ స్క్రీన్ చేయొచ్చు వాళ్ళకి కట్ వీడియోస్ చేయొచ్చు లేదా వాళ్ళతో కొలాబ్ వీడియోస్ చేయొచ్చు అనమాట షార్ట్స్లో ఇవన్నీ షార్ట్స్లో రీమిక్స్ చేసి ఆప్షన్స్ అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ సౌండ్ యూజ్ చేసుకుని ఎక్కువ మంది షార్ట్స్ అయితే రీక్రియేట్ చేస్తున్నారు సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నారో లేకపోతే వాళ్ళ ఛానల్స్ పోతాయని కన్సర్న్తో చెప్తున్నారో నాకు అర్థం కాలేదు కానీ చెప్పడం అయితే కన్సర్న్తో చెప్తున్నాను అన్నట్టు కొద్దిగా షుగర్ కోట్ చేసినట్టుగా అనిపించింది కానీ సో ఎక్కువ సెల్ఫిష్నెస్ కానీ లేకపోతే ఎక్కువ స్వార్థం కానీ కనిపించింది అనమాట ఆ వీడియోస్లో సో సింపుల్ లాజిక్ నేను మీకు చెప్తే చూడండి సౌండ్స్ యూజ్ చేస్తున్నారు నా ఛానల్ నుంచి సౌండ్స్ యూజ్ చేయడం వల్ల మీకు మీ ఛానల్లో రీయూస్డ్ కంటెంట్ పడుతుంది లేకపోతే మీ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి మీ ఛానల్లో వీడియోస్ డిలీట్ అయిపోతాయి నేను తీసేస్తాను నేను కాపీరైట్ స్ట్రైక్లు వేస్తాను ఇట్లా ఏవో ప్రూఫ్లు చూపిస్తాను అది చూపిస్తాను ఇది చూపిస్తానని ఏదేదో ర్యాండమ్గా చెప్తుందన్నమాట నేను క్లియర్ చేయాలనుకున్న ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట మీరు యూట్యూబ్లో ఎవరి సౌండ్నైనా సరే మీరు ఆ సౌండ్ని యూస్ చేసుకోవచ్చు ఒకవేళ ఫీచర్ ఎనేబుల్ లేదు అంటే ఆ సౌండ్కి ఒకవేళ యూట్యూబ్ వాళ్ళు మ్యూట్ చేశారని అంతకుమించి కాదు కానీ మీరు ఎవరి సౌండ్నైనా సరే యూజ్ సౌండ్ కానీ రీమిక్స్ ఆప్షన్ ఉంటుంది కదా రీమిక్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు యూజ్ సౌండ్ చేయొచ్చు అనమాట లేదా మీరు సౌండ్ మీద క్లిక్ చేస్తే సౌండ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవరిదైనా సరే కాకపోతే ఆ సౌండ్ని యూజ్ చేసి మీరు జస్ట్ టెక్స్ట్ పెట్టలేరనమాట ఏదో టెక్స్ట్ కానీ లేకపోతే ఏదో కాపీరైటెడ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసింది కానీ పెట్టలేరు ఆ సౌండ్ని యూజ్ చేసుకుంటూ వీడియో మీ ఓన్ అయి ఉండాలి వీడియో అంటే మీరు ఏదైనా కుకింగ్ చేస్తున్నారో లేకపోతే మీరు ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నారో మీరు వీడియో రికార్డ్ చేసింది ఉంటుంది కదా ఆ రికార్డ్ చేసిన వీడియోని మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు ఏదో వీడియో ఎడిటింగ్ చేశారు ఇన్ఫర్మేషన్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు ఈ సౌండ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ ఛానల్ చెప్తున్న విషయం ఏంటంటే రీయూజ్డ్ పడిపోతుంది కాపీరైట్ వస్తుంది అదంతా చెప్తున్నారు కానీ సో మిస్ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ చేశాను సెకండ్ థింగ్ రియాక్షన్ గురించి చెప్తున్నాను రెస్పాన్స్ గురించి చెప్తున్నాను క్రియేటర్స్ అంటే మీకు అంత చొలకనేందుకు నాకు అర్థం కావట్లేదు సింపుల్గా చెప్పాలంటే దాంట్లోనే ఆ వీడియోలోనే మెన్షన్ చేశారనమాట నేనేం లక్కీ కాదు నేను చాలా కష్టపడుతూ ఉంటాను కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటాను కష్టం ప్రతి ఒక్కరు చేస్తారు యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ కష్టమే చేస్తారు ఎవరు కష్టపడకుండా షార్ట్ కట్స్లో వెళ్ళిపోయే వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు వీడియోస్ చేయాలని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడతారు రీపర్పస్డ్ కంటెంట్ ఇప్పుడు మీ సౌండ్ని యూస్ చేసుకుని చేసేది రీపర్పస్డ్ కంటెంట్ అనమాట వాళ్ళు కూడా కష్టపడతారు వాళ్ళు కూడా వీడియోస్ రికార్డ్ చేస్తారు సో అది కష్టం లేదు నేను ఒక్కరినే కష్టపడుతున్నాను నా ఛానల్లో మాత్రమే కష్టం ఉంటుంది వేరే వాళ్ళ ఛానల్లో కష్టం ఉండదు అని అనితే అనుకోకుండా అందరూ కష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు వాల్యుబుల్ ఇక్కడ వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు మీకు ఒక గిఫ్ట్ ఉండొచ్చు మీరు మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు లేదా మీరు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు లేదా మీరు మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు అది మీకు గాడ్స్ గిఫ్ట్ మీరు దానికి మీరు దేవుడికి కృతజ్ఞత పడి ఉండాలి కానీ ఈ వీళ్ళ మీద పడి ఆడవకూడదు అనమాట సింపుల్ లాజిక్ ఏంటి అంటే
మీరేమనుకుంటారంటే మీ సౌండ్ వల్ల లేకపోతే మీ వీడియోస్ని రీమిక్స్ చేయడం వల్ల కట్ చేయడం వల్ల గ్రీన్ స్క్రీన్ చేయడం వల్ల వీళ్ళందరికీ వ్యూస్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు వ్యూస్ వస్తాయంటే ఇప్పుడు నేనైనా ఎవరు సౌండ్స్ అయినా తీసుకొని చేయొచ్చు, నేను చేస్తే ఎవరికి వ్యూస్ రావన్నమాట. ఎందుకంటే నేను ఆ సౌండ్కి యాప్ట్ అవ్వను, నేను ఆ సౌండ్కి సూట్ అవ్వను. సో వాళ్ళు రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో సౌండ్కి సూట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వ్యూస్ వస్తాయన్నమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే వాళ్ళు రీమిక్స్ చేయడం వల్ల, వాళ్ళు సౌండ్ యూజ్ చేయడం వల్ల మీ ఛానల్ ముందుకెళ్తుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ రీమిక్సెస్ ఉంటే ఆ షార్ట్స్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, ఎక్కువ మందికి తీసుకెళ్తుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీరు నా ఛానల్ని రీమిక్స్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, నాకు రావట్లేదు అని చెప్పి అది అనుకోవడం మూర్ఖత్వం అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో అంతగా మీరు యూట్యూబ్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి ఆ ఆప్షన్ రిమూవ్ చేయించుకోండి కావాలంటే, అసలు రీమిక్స్ చేయకుండా ఉండేలాగా ఆప్షన్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు చూడండి మీకు ఎన్ని వ్యూస్ తగ్గుతాయో అండ్ మీ రెవెన్యూ కూడా ఎంత తగ్గుతుందో. మీకు వచ్చే రెవెన్యూ కూడా మ్యాక్సిమం ఈ రీమిక్సెస్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మీ ఆడియోని కానీ లేకపోతే మీ వీడియోని కానీ రీమిక్స్ చేస్తే, కట్ కానీ, కొలాబరేట్ కానీ, గ్రీన్ స్క్రీన్ కానీ, ఆడియో సౌండ్ని యూస్ సౌండ్ కానీ, యాడ్ మ్యూజిక్ కానీ చేసినా సరే రీమిక్స్ చేస్తే మీకు కూడా కొంత రెవెన్యూ షేర్ ఉంటుంది అనమాట. అండ్ యూట్యూబ్ కూడా మీరు బాగా రీమిక్స్ అవుతున్నారు కాబట్టి, మీ వీడియోస్ని ఎక్కువ రీమిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా 10 మందికి ఎక్కువ చూపిస్తుంది, అందుకే మీకు వ్యూస్ వస్తున్నాయన్నమాట. సో మీరేదో జస్ట్ బికాజ్ మీరు లక్కీ ఉన్నారు, ముందు మీరు ముందుకెళ్ళిపోయారు కాబట్టి మిగతా క్రియేటర్స్ని అందరినీ చిన్న చూపు చూడడం, ఏదో వాళ్ళని పురుగుల్లో చూడడం అనేది చాలా తప్పు. అది అయితే నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను అనమాట. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ కూడా లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో యూస్ సౌండ్ చేయకూడదు, ఎవరు నా వీడియోస్ అసలు ఎవరు చూడకూడదు అని అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లో కాకుండా ఏ గూగుల్ డ్రైవ్లోనూ అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్ అనమాట, అందరూ చూడాలనే మీరు వీడియోస్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో మీరు వేరే వాళ్ళ వీడియోస్ని ఎలా యూస్ చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోకూడదు అనేవి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. రీమిక్స్ వీడియోస్ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు, అన్లెస్ వాల్యూ ఎడిషన్ లేకపోతే చేయకూడదు. అంటే కట్ వీడియోస్ కానీ, గ్రీన్ స్క్రీన్ కానీ, వాటికి వాల్యూ ఎడిషన్ లేకపోతే మీరు చేయక్కర్లేదు. యూస్ సౌండ్ చేస్తున్నప్పుడు ఎలాగోకలాగా మీరు వీడియోని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో వాల్యూ ఎడిషన్ ఉందన్నమాట. వాళ్ళంతా వాళ్ళు ఓన్గా రికార్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కష్టం ఏదో కొంతైనా ఉంది అందులో. సో అసలు కష్టం లేదు, నేను ఒక్కడనే కష్టపడుతున్నా, నా ఛానల్ ఒక్కటే మంచిది అని అనుకోవడం అనేది మూర్ఖత్వం అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎంత ముందుకెళ్ళినా సరే తగ్గి ఉండాలి మనం అలా అని చెప్పి మీ వీడియోస్ అందరినీ యూజ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోమని అయితే నేను చెప్పట్లేదు. అది అగేనిస్ట్ రూల్ అనమాట. మీ వీడియోని డౌన్లోడ్ చేసి చేయలేరు. ఎప్పుడైనా సరే వాళ్ళు యూజ్ సౌండ్ చేస్తున్నారంటే ఆ వీడియోకి, మీ వీడియోకి లింక్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు రెవెన్యూ పోయేదేమి ఉండదు, లేకపోతే మీకు వచ్చే 100 రూపాయల్లోంచి వాళ్ళకి కొంత పార్ట్ ఇచ్చేది ఉండదు అనమాట. మీకు వచ్చే రెవెన్యూ మీకు వస్తుంది, వాళ్ళ వీడియోస్ని చూసే దాంట్లోంచి కూడా మీకు రెవెన్యూ వస్తుంది. ఇంకా మీరు ఎందుకు సెల్ఫిష్గా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అయితే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది ఈ టాపిక్ నేను మాట్లాడడం అనేది. జనరల్గా నేను ఫ్రస్ట్రేషన్ అయితే ఫీల్ అవును అనమాట, కాకపోతే క్రియేటర్స్ని అంటున్నందుకు నాకు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అయితే వస్తుంది. యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ని మనం వాడుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఏదో అంటే కొద్దిగా ప్రతిదానికి లైన్ ఉంటుంది అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ వీడియోస్ మీ వాయిస్ ఎవరో యూజ్ చేయకూడదని అనుకుంటే కనుక మీరు రిక్వెస్ట్ చేయాలి, నా వీడియోస్ని ఎవరు రిమిక్స్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని ఈ కక్కిన్ని కూడా తింటున్నారు, లేకపోతే చిల్లర ఎరుకుంటున్నారు సవాల్ మీద, ఇట్లాంటి డైలాగ్స్ అనేవి కొద్దిగా లిమిట్ క్రాస్ అయ్యి చేస్తున్నారు అనమాట. సో ఎవరు సౌండ్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో ఇది నా రియాక్షన్ అనమాట ఆ పర్టికులర్ వీడియోకి. మీరు ఏ ఛానల్ గురించి నేను మాట్లాడుతున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ తెలియకపోతే కనుక జస్ట్ ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ అందిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఆర్గానిక్గా మీరు గ్రో అవ్వాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకంతా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో దొరుకుతుంది అనమాట. అందరం కలిసి గ్రో అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.